సో ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్పండి, సౌందర్య గారికి మీకున్న అనుబంధం గురించి కావచ్చు, ఆవిడ చనిపోయేంత వరకు జరిగిన జర్నీ గురించి. జర్నీ సౌందర్య, నేను యాక్చువల్గా రైతు భారతం సినిమాకి కృష్ణగారు వాణి విశ్వనాథ్, ఆల్రెడీ వాణి విశ్వనాథ్ కృష్ణగారి పేరుగా బుక్ చేశాను. దాంట్లో ముగ్గురు అనుకున్నది, కృష్ణగారు, కృష్ణరాజు, భానుచంద్ర అని. ఆ తర్వాత కరెక్ట్గా స్టార్ట్ చేసిన టైంలో స్ట్రైక్ వచ్చింది. స్ట్రైక్ వచ్చి ఒక 6 నెలలు మొత్తం ఆగిపోవాల్సి వచ్చింది సినిమా. ఈ 6 నెలలు ఆగిపోవడంతో కృష్ణరాజు గారు పక్కన అప్పటికి కన్నడంలో ఒక హీరోయిన్ని అప్పుడు బాగా పాపులర్ అయ్యాడు, ఆయన పెట్టాను. జయసుధలాగా చక్కగా బాగుంటుంది ఆయన పెట్టాను. జయసుధని పెట్టకపోవటానికి కూడా కారణం ఉంది, సరే అమ్మాయిని కాదని కన్నడ అమ్మాయిని పెట్టేశాను. ఈ 3 భానుచంద్ర పక్కన హీరోయిన్ కావాలి, సరే వీళ్ళిద్దరిని పెట్టాం కదా కొత్త హీరోయిన్ పెడదామని ఆలోచన పుట్టింది అసలు ఫస్ట్. ముగ్గురులో కొత్త హీరోయిన్ పెడదామని నాకు అప్పట్లో చాలామంది చూసినాక ఫైనల్గా నా మైండ్లో ఫిక్స్ అయింది రోజా. ఓకే, అప్పటికి రోజా ఫిక్స్ చేసి పెట్టుకున్నా మైండ్లో. వాళ్ళ నాన్నగారితోటి ఆంధ్ర క్లబ్లో ఆయన వస్తూ ఉంటాడు, ఆంధ్ర క్లబ్లో ఆయన తోటి మాట. అప్పటికి రోజా ఏదో ఒక సినిమా చేసిందని చెప్పాడు ఆయన. సరే ఒక సినిమా పెద్ద ప్రజల్లో పాపులర్ కాలేదు సినిమాలే, కొత్తగా ఇంట్రడక్షన్లుగానే ఉంటుంది. నా అమ్మాయిని అలా పెట్టుకున్నా. ఈ లోపల ఇంకా అమ్మాయిని అప్రోచ్ అయ్యి కన్ఫర్మ్ చేయాలి, జస్ట్ మా నాన్నగారితో మాట్లాడి ఓకే ఆ ఫోటో పెట్టుబడి పెట్టుకున్నాం, మీతంతా వాళ్ళు ప్లాన్ చేస్తున్నాం. ఈ లోపల వాళ్ళ నాన్నగారు ఎడిటర్ రామయ్య అని, ఎడిటర్ రామయ్య ఉన్నాడు, అన్నా నువ్వు హీరోయిన్లు ఎదుగుతున్నావని తెలిసింది నాకు, ఇక్కడ ఒక పిల్ల ఉంది బాగుంది, నువ్వు రా అన్న, నేరుగా ఫోన్లో కాదు ఫోటోలు కాదు, నువ్వు నేరుగా వచ్చి చూస్తే నువ్వు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతావు అన్నాడు. సరే ఇక నేను నేరుగా బెంగళూరు వెళ్ళాను. ఫోటోలో ఇది చూపించారు, ఆ మూవీలో అమ్మాయి ఏదో చేసింది చూపించారు, బాగానే ఉన్నట్టుందని సరే చూద్దాము అంటే వాళ్ళ నాన్న పిలిపిస్తాను, వద్దండి పిలవద్దు నేనే వస్తాను ఇంటికి వస్తాను, అడ్రస్ ఇవ్వండి అన్నా, అని మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అన్నాడు. వద్దు నేను అడ్రస్ ఇచ్చేయాలండి, నేను ఏదో ఒక టైం చూసుకుని నేను వస్తాను అన్న అని పొద్దున్నే 6:30కి ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకు 6:30కి వెళ్ళానంటే నేను వస్తున్నాను ఈ టైంకి వస్తున్నానంటే అమ్మాయిని అలంకరించి కూర్చోబెడతారు నాకు అది ఇష్టం లేదు. న్యాచురల్గా చూడాలి అమ్మాయిని, ఫోటోలో ఉంది న్యాచురల్గా. నా ఫోటోలోనే నేను అనుకున్న నా ఊహలో ఒక పాత్రకు ఊహలు, ఒక చక్కటి మన ఇంటి ఆడపిల్ల. ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే మనందరూ కూడా అయ్యో మన చెల్లి ఏడ్చింది, అయ్యో మన బిడ్డ ఏడ్చింది అన్న రావాలి, అంత హృదయమైన ఫేస్ కావాలి. 6:30కి వెళ్ళిపోయింది, అడ్రస్ ఇచ్చారు, ప్రాపర్ నా 6:30 అంతా వెళ్ళిపోయారు. అమ్మాయి వచ్చి కూర్చుంది, ఇక నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అంతే. నా ఫ్రేములో, నా మేధోపలకం మీద ఏమైతే ఊహించుకున్నానో ఆ రూపం ఇలా ఉండాలి అలా ఉండాలి, ఒక ఏ దర్శకుడైనా పాత్రను ఆలోచించినప్పుడు ఇలా ఉండాలని ఊహించుకుంటాడు. ఆ ఊహకి అట్లా అలా ఫిట్ని అయిపోయింది పిల్ల. రోజాగారు మళ్ళీ వెళ్ళిపోయారా బ్రెయిన్లో నుంచి? వెళ్ళిపోయారు అంతే. ఏమైనా చూడగానే అప్పుడు రోజా అప్పుడు ఉన్న వాళ్ళలో అమ్మాయిని చేసి పెట్టుకున్నాను, ఎప్పుడైతే ఏమైనా చూశాను ఇక అయిపోయింది. ఇమీడియట్గా వచ్చాను రూమ్కి, వాళ్ళ నాన్న రమ్మన్నాను, రామ నాన్నకి ఫిక్స్డ్ అని అడ్వాన్స్ 25,000 రెమ్యునరేషన్ మాట్లాడింది. ఓకే, అడ్వాన్స్ 5,000 ఇచ్చా. 3 సినిమాలు నాకు చేయాలి ఆ పిల్ల, ఆ తర్వాతే బయట ఎవరికైనా చేయొచ్చు, అట్లాంటి అగ్రిమెంట్ పెట్టాను. ఎందుకంటే అగ్రిమెంట్ పెట్టాను, తర్వాత రిలీజ్ చేశాను అనుకుంటుంది అది అమ్మాయి కెరీర్ నాశనం చేయడం మన ఉద్దేశం. కాకపోతే మనకి తప్పు జరగకూడదు, మన సినిమా జరుగుతున్నప్పుడు ఏదో చిన్న సినిమా ఏదో చేసేసి ఏదో మామూలు సినిమా చేసి అయిందనుకో ఇమేజ్ దెబ్బతింటుంది అని చేశాను. వాళ్ళ నాన్న ఆ రోజు చెప్పారమ్మా, ఆ చెక్ ఇచ్చి 5,000 క్యాష్ ఇచ్చినప్పుడు క్యాష్ తీసుకుని అగ్రిమెంట్ మీద సంతకం పెడుతూ, ఇవాళ మీరు రేపటి అగ్ర హీరోయిన్కి అడ్వాన్స్ ఇచ్చారు అన్నాడు. అదేంటండి అగ్రనటి? డెఫినెట్గా నేను ఇంట్రడ్యూస్ చేసే హీరోయిన్ అగ్రనటి అవ్వాలనే కోరుకుంటాను, అది కాదు ఆయన మీరు అదే మాట అంటే నాది కేవలం నా కూతురు అని ప్రేమతోటో నా కూతురు అని చెప్పడం కదా, నా కూతురు జాతకం ఇది అన్నాడు. నా కూతురు జాతకం ఇది, 12 నా కూతురు ఇండస్ట్రీలో ఆల్ ఓవర్ ఇండియా అందరు అగ్రనటులతోటి హీరోయిన్గా చేస్తుంది, అగ్ర స్థానానికి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు. అప్పుడే చెప్పారు ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు ఆయన, చచ్చిపోతుందని చెప్పలా. ఆ తర్వాత 12 అగ్ర నటిగా ఉంటుందండి, తర్వాత ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు. ఇంకేంది 12 అగ్రనటిగా ఉన్నాక ఏమందండి ఇండస్ట్రీలో ఉండకపోయినా పేరు ఉండిపోద్ది కదా ఆయన చిర అంటే నా ఉద్దేశం ఏంటి, మ్యారేజ్ చేసుకుని ఏ ఫారెన్కి వెళ్ళిపోద్ది, విదేశీయుడు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోద్ది, సీట్లు అయిపోద్ది అని లెక్క వేసుకున్నాం. సరే అట్లాగే ఆయన చెప్పినట్టు జాతకం అగ్రస్థానానికి వెళ్ళింది, అందరు అమితాబ్ బచ్చన్ కాడ నుంచి రజనీకాంత్ కాడ నుంచి అందరు హీరోలతో చేసేసింది,
అందరూ శవాష్ అనిపించుకుంది. నెంబర్ వన్ బతికినంత కాలం అంతేసి పెళ్ళి పెళ్ళి ఎప్పుడు ఇన్విటేషన్ పిలిచింది. వెళ్ళా, పెళ్ళికి వెళ్ళినప్పుడు అప్పటికి కరెక్ట్గా ఆయన 12 ఏళ్ళు అయింది. చూసావమ్మా, నాన్నగారి జాతకం గొప్ప జాతకం, 12 ఏళ్ళు అయింది, నువ్వు సినిమా ఫీల్డ్కి దూరం అయిపోతావు అన్నారు, ఉండవు అన్నారు. పెళ్ళి చేసుకుంటా, ఇంకేముంది, నువ్వు పెళ్ళి మీ ఆయనతో సెటిల్మెంట్ అయ్యి నువ్వు రావలేదు సినిమాకి. లేదు సార్, మీరు అట్లా అంటారు అంకుల్ అని. లేదు అంకుల్, మీరు అట్లా అంటారేంటి, నన్ను ఇప్పుడు వదులుతారా, తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ నన్ను వదులుతారా, నా ఏజ్కి తగినట్టు క్యారెక్టర్ క్రియేట్ చేసి నన్ను చేయమంటారు కానీ నన్ను వదులుతారా, నేను చచ్చేదాకా యాక్ట్ చేస్తాను అంకుల్. సంతోషం, నువ్వు యాక్ట్ చేయాలని కోరుకుంటాను, సంతోషం అన్నాను. ఆ అమ్మాయి ఆ మాట అంది, చచ్చేదాకా యాక్ట్ చేస్తాను. నిజంగా అదే జరిగింది నాకు. చచ్చే ముందు ఫస్ట్ సినిమా నాదైతే, ఆఖరి సినిమా, ఆఖరి షూటింగ్ నాదే. గెలుపు సినిమా, గెలుపు సుహాసిని లయ్య, ఈ అమ్మాయితో ఈ అమ్మాయిని లేడీస్ తరఫున జడ్జిగా చేశాను. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేశాను. ఆ షూటింగ్ అయినప్పుడు పాత్రికేయులు అడిగారు, ఆవిడ ఎవరికి గెస్ట్ వేషం వేయలేదు ఇంతవరకు, మీరు ఇంత స్టార్డమ్ ఉండి చిట్టిబాబు గారికి మాత్రం గెస్ట్ వేషం ఎలా వేశారని అడిగి అడిగితే ఆ పిల్ల చెప్పిన సమాధానం ఇప్పటికీ ఆ మాట తలుచుకుంటే ఇప్పటికీ నాకు కళ్ళు చెమగలితే, ఆయన ఎక్కడో ఉన్న నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు, నేను వాళ్ళు ఇంత స్థానంలోకి రావడానికి మొదటి అలుగు ఆయనే వేయించారు, ఆయన రుణం తీర్చుకున్నాను అంది. అందుకనే ఆయన అడగగానే ఏం వేషం, క్యారెక్టర్ ఏంటి, కథ ఏంటి, ఏమి అడగలేదు, ఎంత ఇస్తారు, ఏమి అడగలేదు, ఆయన అడిగారు ఏంటమ్మా అయ్యే అవి తర్వాత మాట్లాడుకుందాం, మీ డేట్లు మాత్రం చెప్పండి, నేను ముందు డేట్లు సర్దుకోవాలి, డేట్లు చెప్పండి, నేను చేస్తున్నాను, చేసేసాను, ఆయన రుణం తీర్చుకున్నాను అంది. ఇప్పటికీ ఆమె చచ్చిపోయిన మాట సన్నివేశం వస్తే ఆ పిల్ల మాట అనకుండా పోయేదేమో, నా రుణం తీర్చుకోకుండా ఉంటే పోయేదేమో, నా గెలుపులో సినిమా గెలుపు సినిమాలో చేయకుండా ఉంటే బతికుండేదేమో, ఆ రుణం అలా పెండింగ్లో ఉండే అమ్మాయిని బతికిచ్చేదేమో, ఆ రుణం అలా మిగిలి ఉండేది, ఆ రుణం తీర్చుకుంటమే ఆ అమ్మాయి జీవితానికి ముగింపు వచ్చిందా, ఆ ముగింపుకి కూడా మళ్ళీ నేనే కారకున్నాయా. ఎంత దౌర్భాగ్యం అంటే ఇలాంటి పరిస్థితి, ఒక ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్కి అన్నిటికీ మూలం, ఆరంభానికి అంతమానికి కూడా మూలం నేనవటం. ఆ ఎలక్షన్కి బీజేపీ ఎలక్షన్, నేను బీజేపీ నాయకుడిగా బీజేపీ ఎలక్షన్, ఎలక్షన్ క్యాంపెయిన్కి రమ్మన్నా ముందు కర్నూలు వెళ్ళి విద్యాసాగర్ గారికి చేసి, అక్కడ నుంచి సిటీకి వచ్చి కిషన్ రెడ్డి గారికి, ఇంద్రశేఖర్ రెడ్డికి వీళ్ళకి చేసి మెడ్రాస్ వెళ్ళిపోవాలమ్మా. సో ఒక హెలికాప్టర్ బుక్ చేశాం. ఈ బుక్ చేసిన హెలికాప్టర్ ఏమైందంటే ములాయం సింగ్ ఎక్స్టెండ్ చేసుకున్నాడు. అంటే అప్పుడు ఇన్ని హెలికాప్టర్స్ ఆ రోజుల్లో లేవు కదా, హెలికాప్టర్ ఉన్నాయి, లిమిటెడ్ హెలికాప్టర్. ములాయం సింగ్ బుక్ చేసుకున్నాడు, ఆ డేట్ నెక్స్ట్ డేటే మనది పెట్టుకున్నాం బుక్ చేసుకున్నాం, కానీ ములాయం సింగ్ ఎక్స్టెండ్ చేసుకున్నాడు. ఎక్స్టెండ్ చేసుకున్న దాన్ని వాళ్ళు కాదని లేక వీం చేయలేరు కదా, ఎక్స్టెండ్ చేసుకుంటే అక్కడ నుంచి బయలుదేరి రావాలి. సో ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు ఇక్కడేమో ఫ్లైట్స్ లేవు, హెలికాప్టర్స్ లేవు. సో టెన్షన్ పడతామని నేనేం చెప్పానంటే, 2:30కి జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఉందమ్మా, ఆ ఫ్లైట్లో వచ్చేయండి, నేను ఇక్కడ కార్ అరేంజ్ చేస్తాను. కారులో నేరుగా కర్నూలు వెళ్ళిపోయి చెప్పేసేసి ఇక్కడ మళ్ళీ వచ్చేసేసి ఇక్కడ మీటింగ్ అటెండ్ చేసేసి నైట్ మళ్ళీ నైట్ ఫ్లైట్లో మీరు చెన్నై వెళ్ళిపోదురు, కానీ కరెక్ట్ టైమింగ్ సరిపోతుంది, అలా అరేంజ్ చేస్తాను. అంటే మరణం ఎలా తోసుకొస్తుందంటే, అందుకనే మూడు ఉన్నాయి, కళ్యాణం, జననం, మరణం. ఈ మూడు సైన్స్ ఎంత డెవలప్ అయినా ఈ మూడు ఆయన చేతిలో ఉన్నాయి, పైవాడి చేతిలో ఉన్నాయి, మూడు మన చేతిలో లేవు. ఎంత సైన్స్ అయినా సరే అంతే, ఈ మూడు ఎవరికి ఎవరితో కళ్యాణమో, ఎవరు ఎప్పుడు మరణిస్తారో, ఎవరు ఎప్పుడు జననిస్తారో, ఇవాళ సర్జరీ చేసి తొందరగా తీర్చేవు కానీ జన ఈ మూడు, ఆ మూడు నిర్ణయాలు. అలాగే ఆ రోజు అమరు, ఏంటి సార్ మీరు ఇట్లా అంటారు, ఫ్లైట్లో రమ్మంటారు, విజయశాంతి హెలికాప్టర్లో తిరిగింది, మీ హీరోయిన్ విజయశాంతి కన్నా తక్కువ, హెలికాప్టర్లు కౌంటర్ ట్రై ఫ్లైట్లో రండి అయితే అంటే అంత స్ట్రెయిన్ అవ్వమంటారేంటి అని అన్నాడు. నాన్న నేను స్ట్రెయిన్ నా డెఫినెట్గా నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ నాకు అందరు హీరోయిన్ కన్నా ఎక్కువే, నువ్వు అలా పిచ్చోళ్ళకి మాట్లాడితే లేదు కదా, ఇవాళ హెలికాప్టర్ లేదు కనుక నేను ఇలాంటి ఆల్టర్నేటివ్ చెప్పానంటే ఉంది అన్నాడు. హెలికాప్టర్ ఉంది, ఒక హెలికాప్టర్ మా ఫ్రెండ్ది, మా ఫ్రెండ్ది హెలికాప్టర్ ఉంది, అఫీషియల్ కాదు అన్అఫీషియల్, నా ఫ్రెండ్ది అది, మా ఫ్రెండ్ది, అతను ఎన్ఓసీ కూడా ఉంది ఆ ఫ్లైట్కి, కాకపోతే 2-సీటర్ ఫ్లైట్, మేము స్టాఫ్ని అటు పంపించేసేసుకుని మేము ఇటు వస్తాము అని చెప్పాడు. ఉంటే దానికి ఉందన్నమా, ఆనందంగా బుక్ చేయమన్నా.
ఇమీడియట్గా కర్ణాటక వాళ్ళకి చెప్పాం, రేపు బీజేపీ ఆఫీస్ చెప్పి వాళ్ళు చెప్పటం, వాళ్ళు బుక్ చేయటం, ఆ ఫ్లైట్ బయలుదేరి బయలుదేరేటప్పుడు ఏం జరిగింది, మొత్తం లగేజ్ వీళ్ళు ఆ స్టాఫ్ తోటి పంపించాల్సిన లగేజ్ అంటే వీళ్ళు మొత్తం హెలికాప్టర్ వస్తుంది, లగేజ్ పెద్ద హెలికాప్టర్ వస్తుంది, లగేజ్ అంతా తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ లగేజ్ వెనక్కి పంపించడం, ఈ గొడవ అంతా లేకుండా ఏం చేశారంటే ఈ ఫ్లైట్లోనే ఆ లగేజ్ ఎక్కించారు. ఓకే, ఈ హెలికాప్టర్లోనే, ఇది 2-సీటర్ హెలికాప్టర్, అది అంతకుముందే 5-సీటర్, సో దాంట్లో లగేజ్ వేరు, దీంట్లో లగేజ్ కెపాసిటీ వేరు. ఆ 5-సీటర్ కెపాసిటీలోకి తెచ్చుకున్న లగేజ్ని దీంట్లో ఎక్కించేసారు. వాళ్ళైనా ఎక్కడో అదే మరణం వస్తే అంటే వాళ్ళైనా అఫీషియల్స్ అయినా ఇంత లగేజ్ ఇక్కడ దీని కష్టం అండి అని చెప్పడం కానీ, ఏదో వాళ్ళకి సౌందర్య హీరోయిన్ టాప్ హీరోయిన్ కదా, అప్పుడు మరి సౌందర్య హీరో వస్తుందని ఆ హీరోయిన్ మనం తీసుకెళ్తామని క్రేజ్ ఇంకోటో ఇంకోటో ఆ విషయం మీద పట్టించుకోవాలి. ఆ పట్టించుకోకపోయినప్పుడు అది ఆ టేక్ ఆఫ్లోనే ఆ లోడు హెవీ లోడు కింద లాగి బ్లాస్ట్ అయ్యి, అది చూసిన వాళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాలు హెల్ప్ అని ఆ బిడ్డ ఇచ్చిన చూడలేదు కానీ, బట్ ఆ జనాలు చెప్పిన దాన్ని బట్టి కళ్ళమట అలా తిరుగుతూ ఉంటుంది, ఎంత ఆ 2 నిమిషాలు ఎంత శోభ అనిపించిందో, బతికినంతకాలం రాణిలాగా బతికింది, ఎవరి దగ్గర ఒక్క మాట అనిపించుకోలేదు. ఆ పిల్లకి తొలి రోజు నేను మేకప్ వేయించిన రోజు భయపడింది, కెమెరా ముందు వచ్చి యాక్ట్ చేయడానికి భయపడింది, అని ఏడవటం మొదలెట్టింది. ఫస్ట్ షాటు భానుచందర్తోటి సీన్ అక్కడ తోటలో, కంగారు పడిపోయింది, ఎంత చెప్పినా ఏడ్చేసి మొదలెట్టింది, నేను చెయ్యను అనేసి. ఇక వాళ్ళ నాన్నగారు, మీ ఇష్టం ప్రసాద్ గారు, కన్విన్స్ చేయటం మీ డైరెక్టర్గా మీ ఇష్టం, తను చెయ్యను అంటే నేను బలవంతంగా చెప్పటం కాదు, నేను ఇది కూడా నేను బలవంతంగా జాతకం తెలుసు అందుకని తన సినిమా వీళ్ళకి నేను వెళ్ళమని చెప్పలే, తను ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పాను, అలాగే తను ఇంట్రెస్ట్ ఉంటే చేయను, లేకపోతే మనం ఏం చేయలేదు, నేను చేయలేను మీ ఇష్టం. అప్పుడు ఇక్కడ నాకు మైండ్ ఆలోచన వచ్చి, ఈ పిల్లని ఎట్లా కాదు, ఈనాడులో చిన్నపిల్లగా హోమ్లీగా ఉన్న పిల్ల ఇలా వచ్చి ఈ జనాలు ఇది కంగారు పడిపోతారు, సో అసలు ఈ సినిమా షూటింగ్ సినిమా అట్మాస్ఫియర్ షూటింగ్ అట్మాస్ఫియర్కి అలవాటు పడాలి అని, అమ్మ నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, 1 వీక్ నీకు షూటింగ్ లేదు అని చెప్పి నా మిస్సెస్ని, నా కొడుకుని, నా కూతుర్ని, ముగ్గురిని అక్కడ తీసుకొచ్చి అక్కడ గెస్ట్ హౌస్లో సౌందర్య రూమ్, ఇంకో రూమ్లో నా ఫ్యామిలీని పెట్టి మొత్తం ఆ 7 రోజులు ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఫ్యామిలీ ఎట్లా వాళ్ళు కలుసుకుంటాం, ఆడుకుంటాం, నా కొడుకు దాన్ని దెయ్యం అంటాం, ఆయన సచ్చినాడని తిట్టుకుంటాం, ఇట్లా అట్మాస్ఫియర్ ఏర్పడినాక ఆ పిల్లకి ఆ సినిమా షూటింగ్ అట్మాస్ఫియర్ నుంచి హోమ్లీకి వచ్చినాక నెక్స్ట్ చేశారు గ్రాస్పింగ్ పవర్ ఆ పిల్లకి. నెక్స్ట్ షూటింగ్కి వచ్చినాక డ్యాన్స్ రాదు, అలా చూస్తే అలా క్యాచ్ చేసింది, అలా డైలాగ్ మోడ్యులేషన్ చెప్తే ఇలా గ్రాస్పింగ్ పవర్ బ్రహ్మాండంగా చేసేసింది. అప్పుడు ఆ పిల్లకి ఒకటి చెప్పా, అమ్మా నువ్వు ఎక్స్పోజింగ్ జీవితంలో చెయ్యొద్దు, నీ ఫేస్కి ఎక్స్పోజింగ్ పనికిరాదు, నీ ఫేస్కి ఎక్స్పోజింగ్ అనేది పనికిరాదు, కొంతమందికి ఎక్స్పోజింగ్ చేస్తేనే అందంగా ఉంటుంది, వాళ్ళు నావలుగా ఉండేది దద్దిలాగా ఉంటుంది, కొంతమందికి ఎక్స్పోజ్ చేయకపోతే అందం, నువ్వు ఒక సావిత్రి వాణిశ్రి ఈ కేటగిరీలో వచ్చిన ఫేస్, నీ ఫేస్ అందరూ సౌందర్యమ్మ అమ్మ బంగారం అనుకునే, నువ్వు ఏనాడు ఎక్స్పోజ్ చేయొద్దు, కొంతమంది హీరోయిన్లు చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళ పర్సనాలిటీకి ఎక్స్పోజ్ చేస్తేనే, చేయకపోతే వాళ్ళు కాదు, కొన్ని గ్లామర్ వేరు అందం వేరు, నీది అందం, నీ అందాన్ని ఆ గ్లామర్ వైపు డ్రైవ్ చేయొద్దు, ఎప్పుడు కూడా ఏ డైరెక్టర్ అడిగినా సరే జీవితం అంతా నువ్వు ఎక్స్పోజ్ చేయకుండా నిండుగా ఉండు, నిండుగా ఉన్నంతకాలం నేను మా ఇంటి పిల్ల అనుకుంటారు అందరూ అని చెప్పాను. ఆ మాట అక్షరాల తూచా తప్పకుండా పాటించింది ఆ పిల్ల. ఒక అగ్రదర్శకుడు సాంగ్లో తనకు అలాంటి డ్రెస్ వేస్తే నేను వేసుకోను, ఫుల్ కవర్ అయితేనే వేసుకుంటాను, ఫుల్ కవర్ చేసాను, నా వీగి అని కవర్ చేసుకుంటేనే వేసుకుంటాను సాంగ్లో వేసుకుని అని ఖచ్చితంగా చెప్పింది. ఆ పిల్ల మాటకు అంగీకరించి వాళ్ళు ఒప్పుకున్నారు అప్పుడు సార్. అట్లా ఆ పిల్ల ఒక్కడతో చెడు మాట అనిపించుకోలేదు, ఒకళ్ళతో డిస్టర్బెన్స్, ఏ ప్రొడ్యూసర్ కానీ, ఏ డైరెక్టర్ కానీ, ఏ ప్రొడక్షన్ బాయ్ కానీ, ఏ మేకప్ అసిస్టెంట్ కానీ, ఎవరు కానీ అమ్మో అర్థం పెద్ద టార్చర్ అండి, ఏమీ లేదు, అంత కామ్గా జీవితం గడిపింది. అలాంటి పిల్లని ఇండస్ట్రీకి ఇచ్చేందుకు నాకు ఇప్పటికీ గర్వంగా ఉంటుంది. అలాంటి పిల్లని చనిపోయేదానికి కూడా నేను ఒక కారకుండా అయ్యాను, చనిపోయే ఆ సన్నివేశానికి నేను ఒక అంశం అయ్యాననే బాధ ఇప్పటికీ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.